అందరికీ నమస్కారం. ఒక మాట ఎప్పుడు నాకు నచ్చదు, ఆ రోజుల్లో మేము అనే మాట నాకు నచ్చదు. ఆ రోజుల్లో మేము అంటే ఈ రోజుల్లో నువ్వేమి లేవు, అందుకని ఆ మాట. కానీ ఆ ఇష్టమైన మాట ఈరోజు అనాలనిపిస్తుంది, ఎందుకంటే 200 రోజులు, 175 రోజులు, సిల్వర్ జూబ్లీ అనేవి ఆ రోజుల్లో వినిపించే మాట. అది మళ్ళీ ఆ తర్వాత పోయింది. అది ఇందాక మన హరీష్ చెప్పినట్లుగా 2 వారాలు మాత్రం సినిమా ఆడుతున్నాయి, 2 వారాల్లోనే అటువంటి తేలిపోతుంది. అలాంటి రోజుల్లో 200 రోజులు ఒక సినిమా ఆడి మళ్ళీ ఆ రకమైన షీల్డ్స్ ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటి ఒక చక్కటి కార్యక్రమం ఈ రోజున జరుగుతుంటే కనుక నాకు ఒళ్ళంతా పులకరిస్తుంది. ఇది నిజమా? మళ్ళీ అలాంటి రోజులు మళ్ళీ వస్తాయా, రావు అని అనుకున్న నాకు ఇదిగో ఎందుకు రావు. మీలాంటి వాళ్ళు అందరు కలిసి ఇంతమంది కలిసికట్టుగా పనిచేస్తే కనుక వస్తుందని మరొకసారి చరిత్రని మళ్ళీ తిరగరాసినట్టుగా అనిపిస్తుంది ఈ రోజున. ఆ రకంగా మైత్రి మూవీస్ రవి గారు కానీ, నవీన్ కానీ, వాళ్ళ సీఈఓ చెర్రీ గారు, వీళ్ళందరికీ మన హృదయపూర్వక అభినందనలు, సంతోషాన్ని ఈ సందర్భంగా నేను వ్యక్తం చేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అది చరిత్ర మళ్ళీ తిరగరాయటం మీ వల్లే అయింది. రైట్, సరే. ఒకసారి ఏమనిపిస్తుందంటే, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగేది. ఆ మీటింగ్ తర్వాత బయటికి వచ్చి కూర్చున్నప్పుడు ఆయా మినిస్ట్రీ సంబంధించిన సెక్రటరీస్ అందరూ కలిసి బయటకు వచ్చేవాళ్ళు. వాళ్ళంతా వెరీ పాలిష్డ్, సో వాళ్ళు మాట్లాడేటప్పుడు హలో సార్ అంటే హలో అండి అని. అయిన తర్వాత మేము తెలుగు క్యాడర్ అండి, అంటే సో బీహార్ క్యాడర్, లేకపోతే మహారాష్ట్ర క్యాడర్, యూపీ క్యాడర్, ఇక్కడ ఓ సో అండ్ సో మినిస్ట్రీకి మేము అందరం సెక్రటరీగా చేస్తున్నాం అని చెప్తారు. మీరు తెలుగు మాట్లాడతారంటే ఆంధ్ర వాళ్ళమేనండి అని చెప్పారు. ఓ అట్లాగా, మిమ్మల్ని సరదాగా మీతోటి కొన్ని షేర్ చేస్తాం అనుకుంటున్నాం అని. సార్ మేము అందరం క్యూలో నిలబడి లాఠీ దెబ్బలు తిన్నవాళ్ళం అండి. ఈ రోజున మీ ఇది వస్తుందంటే కనుక, మీ బాక్స్ వస్తుందంటే కనుక, ఫిలిం బాక్సు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అండి. అలాగే అది వస్తుంటే కనుక అది రైల్వే స్టేషన్ నుంచో లేదా బస్టాండ్ నుంచో థియేటర్ వరకు మేము ఓ ఊరేగింపుగా జరుగుతుంటే, అలాంటివి పెళ్ళి ఊరేగింపులో జరుగుతుంటే అవన్నీ చూసి థియేటర్లో కూర్చుని చూసిన వాళ్ళం అండి. సాంగ్స్ బాగుంటాయనక మళ్ళీ రీప్లే చేయండి అని చెప్పేసి చేయించుకునేవాళ్ళం అండి. అది ఆ ఎగ్జైట్మెంట్ ఎంత ఉండింది, అంత ఇంత కాదు. కానీ అలాంటి ఎగ్జైట్మెంట్ పాపం చాలా జాలిగా ఉందండి. ఈ రోజు జనరేషన్ అది లేదు కదా, అంత ఎగ్జైట్మెంట్ లేదు కదా అంటే నాకు నిజంగా సత్యం అనిపిస్తుంది. ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోవాలంటే చొక్కాలు చించేసుకుని క్యూలో నుంచి చూసిన అవసరం లేదు. అండ్ ఫిల్మ్ రావాలి అంటే అలాంటి ఏంటి ఫిల్మ్ రావటం ఏంటి అనే ఒక కొత్త క్వశ్చన్ వేస్తున్నారు వాళ్ళు. అలాగా అసలు నిజం చెప్పాలంటే కనుక ఆ రోజుల్లో ఆ ప్రేక్షకులు, ఆ జనరేషన్ అంతా ఇక్కడే ఉన్నారు. ఈ డైరెక్టర్ బలైన గోపిచంద్ కానీ, హరీష్ శంకర్ కానీ, బుచ్చిబాబు కానీ, నవీన్, వీళ్ళందరూ కూడాను, ప్రవీణ్, వీళ్ళందరూ కూడాను అలాగా చొక్కాలు ఒళ్ళు నలిపించేసుకుని చొక్కాలు చింపేస్తున్నటువంటి బ్యాచ్ వీళ్ళందరూ. ఈ ఎగ్జైట్మెంట్ ప్రజెంట్ డే ఆడియన్స్కి, లేటెస్ట్ జనరేషన్ నిజంగా లేదు కదా, అది ఎలాంటి అనుభూతి అంటే అంత ఇంత కాదు. సినిమా బాగుందా బాగోలేదు తర్వాత అందులో ఇదిగో మన బాబీ సింహ కూడా, బాబీ సింహను చూసి నేను ఏదో తమిళ కుర్రవాడు అనుకున్నాను తప్ప వచ్చిన తర్వాత పక్క తెలుగు కుర్రవాడు. ఆ తర్వాత తెలిసింది ఓహో ఇది కూడా మన బ్యాచ్ అన్నమాట అని. అట్లాగా వీళ్ళందరూ ఎంత ఎగ్జైటింగ్ మాట్లాడుతుంటారు, రైట్ ఫ్రమ్ సెక్రటరీస్ దగ్గర నుంచి హై ప్రొఫైల్ ఆఫీసర్స్ దగ్గర నుంచి, మీ మాట ఈ నేటి డైరెక్టర్స్ నుంచి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇది ఇంకా తర్వాత వినపడిన పదం కదా, వినపడినటువంటి ఎక్స్ప్రెషన్ కదా అనిపిస్తుంటుంది నాకు. నిజంగానే ఒక రకంగా అన్ఫార్చునేట్ అనిపిస్తుంది, ఆ ఎగ్జైట్మెంట్ తిరిగి రాదు. బట్ ఈ రోజున 200 రోజులు వాల్ పోస్టర్ చూస్తుంటే నాకు అవన్నీ పునరావృతం అవుతున్నాయి, అవన్నీ మనసులో మెదులుతున్నాయి. సో అలాంటి ఎగ్జైట్మెంట్, అలాంటి స్పెషల్ ఫీలింగ్ నాకు ఈ వాల్టైర్ వెరయ్య 200 రోజుల ఈ సందర్భంగా నాకు కలుగుతుంది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండి. ఇక సినిమా గురించి, బాబీ గురించి, ఇవన్నీ గురించి ఎన్నోసార్లు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అలాగే నా తమ్ముడు, నా సోదరుడు, అత్యంత ఆప్తుడు, అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఎక్కడ సరే స్ట్రైట్ గీత గీయాలంటే ఆ గీత, ఇది మనుషులు ఎవరికి ఉంటుందంటే ఆ స్ట్రైట్ గీత ఓన్లీ రవితేజకు ఉంటుంది. మరొక మడత, మరొక లేయర్, మరొక ఆలోచన ఉండదు. ఇక్కడ ఏమనిపిస్తే అది అంటాడు, ఇక్కడ ఏమనిపిస్తే అది చేస్తాడు, దట్స్ ఇట్, ఇంకొకటి లేదనమాట. అందుకు నాకు బాగా నచ్చిన మనిషి, మనసు హాయిగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఇంకో మడతలో ఇవి లేని మనిషి, అండ్ ఫెంటాస్టిక్.
అండ్ తను ఈ సినిమా ఒప్పుకోవడం అనేది ఈ సినిమా ఇంత స్థాయికి వెళ్ళటానికి కూడా మరి ప్రధానమైన కారణం మా తమ్ముడు. అండ్ చెప్పాలంటే ఇప్పుడు కాదు మా జర్నీ, తన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న సమయంలో హిందీ బాగా తెలుసు కదా అని చెప్పేసి నేను చేసే గ్యాంగ్ లీడర్ హిందీ వర్షన్కి ఆజ్గా గుండరాజ్కి తను ఏదో హెల్ప్గా వచ్చిన వాడు బాగుంటాడు కదా నా ఫ్రెండ్స్ ఒక క్యారెక్టర్కి పోవచ్చు కదా అని అనుకున్నాము. అంతే తడుగా ఓకే అన్నాడు, చేశాడు. ఈ రోజున నాతో పాటు నైట్ టైమ్స్ హిందీ వాళ్ళకి వాళ్ళకి ఏదో పార్టీలు ఇచ్చినప్పుడు తను కూడా పార్టిసిపేట్ చేస్తాడు, హనీ హౌస్కి మనం వెళ్ళేవాళ్ళం. అలాంటి తను సుదీర్ఘమైనటువంటి దీంట్లో ఎక్కడో మాస్ మహారాజుగా ఎదిగిపోయి ఈ రోజున మీ అందరం గర్వపడేలాగా. తమాషా ఏంటంటే నాకు గర్వగా ఏంటంటే మోస్ట్ బిజీయెస్ట్ హీరో తను, సినిమాల మీద సినిమాలు చేస్తూ కంటిన్యూస్ చేస్తున్నాడు. అది ఈ రోజుల్లో అంత ఓపిక అంత ఇది ఎవరు లేరు. అలాంటి సమయంలో మళ్ళీ నేను అది అందిపుచ్చుకున్నాను, నా తమ్ముడితో పాటు ధీటుగా నేను ముందుకు వెళ్ళగలుగుతానంటే కనుక నాకు ఇంత ఆనందం కాదు. అనే నెక్స్ట్ ఇయర్ నాది 5 ఫిల్మ్స్ వరుసగా ఉన్నాయి మీకెన్ని అన్నాడు. ఇంకా లెక్కెట్టు వెళ్ళేది 2 మాత్రం గ్యారెంటీ రా. ఒకటి సుష్మితాకి చేస్తున్నాను ఒక సినిమా, ఆ తర్వాత యూవీ క్రియేషన్స్ చేస్తున్నాను, ఆ తర్వాత అడిగారు కొంతమంది లైన్లో ఉన్నారు ఏమో గట్టిగా నీలాగా పనిచేస్తే నాకు ఒక 5-6 సినిమాలు కమన్ రా మన ఇద్దరు పోటీ పడదాం. ఈ పోటీ అనేది ఎంత అత్యవసరం అంటే ఇలా పోటీ పడితే కనుక ఇందాక మన ఫ్రెండ్స్ ఎవరు చెప్పారు హరిశంకర్ అనుకుంటా, ఎన్ని సినిమాలు చేస్తే అంతమందికి ఉపాధి లభిస్తుంది, అంతమందికి కడుపారా కడుపు నిండా తిండి ఉంటుంది, వాళ్ళు హాయిగా ఉంటారు, ఫ్యామిలీ సుఖంగా ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరికి మరొకసారి నాతో సహనటినట్లు అందరికి కూడాను ఈ సందర్భంగా పనిచేసిన సాంకేతిక నిపుణులకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. జై హింద్.